రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న కౌశిక్ అనే బాలుడు గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలందరూ లైన్ లో ఉన్న సమయంలో మూడవ తరగతి చదువుతున్న కౌశిక్ లైన్ లో నిలబడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. కాగా గమనించిన సిబ్బంది పిల్లలు వెంటనే విద్యా వాలంటీర్లు స్పందించి కాళ్ళు చేతులు రాసి ఆర్ఎంపి వైద్యుని పిలిపించి పరిశీలించినప్పటికీ తల్లి సమక్షంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే బుర్రా కౌశిక్ గౌడ్ అనే విద్యార్థి మరణించినట్లు తెలిపారు. డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ గా గుర్తించి మరణించిన విషయాన్ని ధృవీకరించారు. సతీష్ గౌడ్ కున్న ఏకైక కుమారుడు బుర్రా కౌశిక్ కావడంతో వారి కుటుంబ సభ్యుల హృదయంలో మిన్నెంటాయి.